అనసూయ ఎవరు కూతురో తెలుసా? ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అందంతోనే కాకుండా మాటలతో కూడా ఆకట్టుకునే అద్భుతమైన నైపుణ్యం ఆమె సొంతం. యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. ఆమె ఇంకెవరో కాదు, అందానికి చలాకీతనానికి మారిపోయినటువంటి అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సినీ రంగంలో కూడా తడుక్కుమని మెరుస్తోంది. మాటలతో మ్యాజిక్ చేస్తూ అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. పెళ్లై ఇద్దరు పిల్లలు తల్లైనా కూడా తరగని సౌందర్యంతో కుర్రకారు హృదయాల్లో ఎలిగింతలు పెడుతుంది. ఇక అనసూయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, అనసూయ స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి, అంటే పక్కా తెలంగాణ అమ్మాయి అనమాట. తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. ఆయా తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడు మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలని అనుకున్నారట సుదర్శన్ రావు. కానీ అనసూయ మాత్రం భద్రకా కాలేజీ నుంచి 2008లో MBA పట్టా అందుకుని ఆ తర్వాత IDBI బ్యాంక్ లో పనిచేసిందట. అక్కడ కొన్నేళ్ల పాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో HR డిపార్ట్మెంట్ లో చేరింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడే సాక్షి టీవీలో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి వెంటనే అప్లై చేసిందట. అయినా మనకెందుకు వస్తుంది అనుకుంటున్న టైంలో ఆశ్చర్యకరంగా అనసూయను ఎంపిక చేశారు సాక్షి టీవీ మేనేజ్మెంట్. అయితే అనసూయకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమైంది. అయినా తన అభిరుచిని చంపుకోలేక ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో నాగా వంటి కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెండితెరలో ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదట్లో ఆమెకు అనుకున్నంత మేర సక్సెస్ సాధించలేకపోవడంతో సినిమా ప్రయత్నాలు పక్కన పెట్టి టెలివిజన్ రంగంలో ప్రవేశించి యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. మా టీవీలోని బలే ఛాన్స్ లే ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చింది అనసూయ. కానీ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె అందచందాలు వాక్చాతుర్యం జబర్దస్త్ షోకు ప్లస్ గా నిలిచాయి. ఆ తర్వాత సోగ్గాడే చిన్న నాయన, క్షణం, గాయత్రి, యాత్ర వంటి సినిమాలు టాలీవుడ్ లోను తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో కూడా దాక్షాయణి పాత్రలో ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇక అనసూయ వివాహ జీవితానికి వస్తే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడింది. NCC క్యాంప్ లో ఉన్న సుశాంత్ భరద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటారని ప్రపోజ్ చేశాడు. కానీ అప్పుడు అంగీకారం తెలిపిన ఆమె ఏడాదిన్నర తర్వాత మళ్లీ NCC క్యాంప్ లో భరద్వాజ్ తో స్నేహం కాస్త ప్రేమగా మారి 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో అనసూయ 2010లో ఆ సుశాంత్ భరద్వాజ్ ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. సుశాంత్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనసూయకు సినిమాలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాయి. తనకు ఇంత లైఫ్ ఇచ్చినటువంటి టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకుంది.